फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल अनु सुरेश व्लॉग्स एंड टिप्स फ्रेंड्स मुंदुगा मन चैनल नी एवरैना मोदटिसारिगा वाच चेस्तू उंटे प्लीज सब्सक्राइब चेसुकोंडी अलागे पक्कने उन्न बेल ऐकान नी क्लिक चेयंडी अप्पुडे अपडेट चेसे प्रति ओक्क वीडियो मीकु नोटिफिकेशन रूपंलो वस्तुंदी सो ई रोजु रेसिपी एंटंटे ईटी मी वाळ्ळदी फाल्दा एला प्रिपेर चेयालो चूपिंचबोतुन्नानु सो कनिपिस्तुंदी कदा सो इदी रोज फ्लेवर्ड अन्ट रोज फ्लेवर्ड दीजु चूपना इधर दूधवाला प्रेजेंट अन्ट सो इंत सारी नैन फालूदा रेडीमेड फालूदा एला प्रिपेर चेयर आलरे और वीडियो चसा सो अदी विकी वीडियो सारी सम कंपनी वाले अदी केसर तस्ट मे बी सो आलरे और वीडियो अच्छेपेटा सो दिन लिंक डिस्क्रिपन सो इदी ఈటిమి వాలది ఫాలదా మిక్స్ ఇది వచ్చి రోస్ ఫ్లేవర్డ్ అన్నమాట 6 గ్లాసెస్ ది సో ఇది వచ్చి ఆల్్రెడీ నేను ఒకసారి ట్రై చేశాను సో చాలా బాగుంది సో మళ్ళీ ఒకసారి వీడియో చేసి పెడదామని నేను ఇది డిమార్ట్ కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను సో ఇది వచ్చి మీకు ఆల్ స్టోర్స్ లో అలాగే డిమార్ట్ లో కూడా దొరుకుతుంది సో రివ్యూ కూడా చూపించేశాను అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది సో ఇంత ముందు ట్రై చేసి మళ్ళీ ఒకసారి ఈ వీడియో చేద్దామనేసని తీసుకొచ్చాను అలాగే ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చిందన్నమాట సో మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో नचते प्लीज लाइक शेयर सब्सक्राइब फ्रेंड्स सो लेट चेकुंडा वीडियो लेके पदा वच्चेसेयंडि ముందుగా నేను ఇక్కడ 1 లీటర్ పాలు అనేది తీసుకుని బాగా మరిగించుకుంటున్నాను సో ఇందులో అయితే వాటర్ అనేది వేయకూడదండి వాటర్ వేసారనుకో చాలా మళ్ళీ ఎక్కువ లూస్ కన్సిస్టెన్సీ వచ్చేస్తది సో అందుకోసం కొంచెం థిక్ గా ఉండాలి అనుకుంటే వాటర్ అనేది యాడ్ చేయకండి పాలు అనేది బాగా బాయిల్ అయిన తర్వాత ఫాలుదా ఉంది కదా సో ఆ ఫాలుదా మిక్స్ ని మనం యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ మిల్క్ అనేది కింద అడుగు అంటుతూ ఉంటుంది కదా సో అలా కాకుండా ఉండడానికి పాల్ని కొంచెం బాగా కలుపుతూ మరిగించుకోవాలి పాలు బాగా కొద్దిగా చిక్కబడిన తర్వాత ఈ ఫాలుదా ఉంది కదా ఆ మిక్స్ ని అందులో యాడ్ చేసుకోవాలి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది సో మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు కాని సడన్గా వచ్చారంటే సో మన ఇంట్లో డిన్నర్కి అలాంటి టైంలో సో డెజర్ట్స్ ఏమైనా సింపుల్గా ఈజీగా అలాగే క్విక్గా చేసి ఇవ్వాలి అనుకునేదైతే ఈ రెసిపీ బాగా యూజ్ అవుతుంది సో మనకి అన్ని స్టోర్స్లలో ఇది అవైలబుల్గా కూడా ఉంటుంది కదా సో మనం ఈజీగా తెచ్చుకొని చేసేసుకోవచ్చు అన్నమాట అప్పటికప్పుడే కూడా సో చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఇది కొంచెం చిక్కబడితే సరిపోతుందండి సో కొద్దిగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ వరకు ఇది ఉడికించుకోవాలి అలా ఉడికిన తర్వాత ఇది కొంచెం చిక్కబడుతుంది ఆ తర్వాత చల్లార పెట్టుకొని ఫ్రిజ్ లో పెట్టుకోవాలి ఫ్రిజ్ లో ఒక 1 అవర్ పెట్టుకుంటే సరిపోతుందండి सो चूसर कदा कलरफुल चाला बहुत सो इदी रोज फ्लेवर अंडी సో చూస్తున్నారు కదా కొంచెం చిక్కబడిందన్నమాట సో ఇలా చిక్కబడితే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది గ్యాస్ ఆఫ్ చేసి కొంచెం బాగా చల్లార పెట్టుకొని ఫ్రిజ్ లో ఒక 1 అవర్ పెట్టుకోవాలి ఆ తర్వాత సర్వింగ్ గ్లాసెస్ లో సర్వ్ చేసుకొని తినేయడమే సో చూస్తున్నారు కదా సో నేను ఇక్కడ ఈ ఫాలుదా గ్లాస్ లో వేసిన తర్వాత నేను అందులో నేను ఒక 1 అవర్ ముందు ఈ సబ్జా సీడ్స్ ని కూడా నానబెట్టుకున్నానండి సో ఆ సబ్జా సీడ్స్ ని కొద్దిగా అందులో వేసి ఆ తర్వాత ఫాలుదా వేసి ఆ తర్వాత వెనీలా ఐస్ క్రీమ్ తో నేను ఇక్కడ సర్వ్ చేసుకుంటున్నాను వెనీలా ఐస్ క్రీమ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో మీ ఇష్టం అన్నమాట మీకు ఏ ఐస్ క్రీమ్ నచ్చితే ఆ ఐస్ క్రీమ్ తో సర్వ్ చేసుకొని తినేయడమే అంతే చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేస్తారు అని అనుకుంటున్నాను ఈ టేస్టీ టేస్టీ ఫాలుదా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థాంక్స్ ఫర్ వాచింగ్